అంటే దాని అర్థం మీకు బ్లూ బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టమా మేడం? అవును అవును త్రిశూల్, నీలివర్ణం బటర్ఫ్లై అంటే నాకు చాలా ఇష్టం. ఈ చోటే గురుజీ, ఈ చోటేనా గరుడ పక్షి నీ మీద దాడి చేసింది? అవును గురుజీ. అలాగైతే ఇక్కడ ఏదో ఒక ఆధారం తప్పకుండా దొరుకుతుంది, వెతుకో. నాకు కావాల్సిన ఆధారం కూడా ఇదే. ఏంటిది? ఏదో ఒక శక్తి దీనిని కాపాడుతోంది. ఎందుకో నా మంత్రశక్తి దీని మీద ఏమాత్రం పనిచేయడం లేదు. ఇది అదృశ్య శక్తి కాదు, అంటే నువ్వున్నది సామాన్య మనుషులతో కాదు, వాళ్ళని ఏదో ఒక శక్తి తప్పకుండా కాపాడుతూ ఉంది. అలాగా గురుజీ? అవును, నువ్వు వాళ్ళ మూలాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ అమ్మాయిలు ఎవరు అనేది మనం తెలుసుకుని తీరాలి. సరే గురుజీ, మీరు చెప్పినట్టు చేస్తాను. నువ్వు ఆ ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యి. వాళ్ళు తాకిన వస్తువు ఏదైనా సరే మనకి అది ఉపయోగపడుతుంది. నేను ఎంతో జాగ్రత్తగా ఉండి ఆ పని చేస్తాను గురుజీ. నువ్వు విజయం పొందడం నాకు చాలా ముఖ్యం. ఇక వెళ్ళిరా. వస్తాను గురుజీ. బ్రో, ఏంటిది ఇంత స్టైలిష్ గా రెడీ అయ్యావు నువ్వు? నేను ఎప్పుడు ఇంతే కదా, రిమెంబర్ విక్రమ్ అంటేనే స్టైల్. హలో, ఏదో పోనీలే అని చెప్తే నాతోనేనా? ఊరికే అన్నాను అంతేలే. ఇలా చూడ్రినా, నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు. అంత ఇంపార్టెంట్ పని ఉంది నీకు? ఐఎమ్ గోయింగ్ టు అ పార్టీ రీనా. ఏంటి పార్టీకా? నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మామ్, నేను రెడీ అయిపోయాను. పార్టీకి లేట్ అవుతుంది మామ్, నేను వెళ్ళాలి. లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అరెరే, పోనీలే వెళ్ళనివ్వక, వాణ్ణి సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయనివ్వు. ఇప్పుడు కాకపోతే వెళ్ళాక వెళ్తాడా ఏంటి? ఏమంటావు అల్లుడు? నువ్వు ఊరికే ఉండరా. శాస్త్రం, సంస్కారం, సంప్రదాయం ఏది లేదు విడికి. అమ్మా ప్లీజ్. అమ్మా చూడు విక్రమ్, ఇవాళ చంద్రగ్రహణం, అసలు ఇవాళ ఏమీ తినటానికి వీల్లేదు, బయటికి వెళ్ళనే వెళ్ళకూడదు. అమ్మా, అక్కడెక్కడో గ్రహణం పడితే తనెందుకు పార్టీకి వెళ్ళకూడదు? ఏయ్ నువ్వు నోరు మూసుకో. మన ఇంటి చుట్టూ జరిగేవి చూసా కూడా ఇలా అడుగుతున్నావా? నేను చెప్పేది చెప్పినట్టు వినడంతే. ప్లీజ్ అమ్మా, ఎందుకు ఇప్పుడు శాస్త్రాల గురించి చెప్తున్నావు? చూడు, నేను రోజు చెప్తున్నానా? లేదు కదా. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఊరికే నాకు కోపం తెప్పించకు. సరే అమ్మా, నేను అవుట్ హౌస్ కి వెళ్ళి త్రిశూల్ని కలిసి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, అర్థం చేసుకో. వెళ్ళి నీ రూమ్ లోకి. రే, నువ్వు రారా. నీలిరంగు సీతాకోక చిలుక అంటే బ్లూ కలర్ బటర్ఫ్లై. నిజం మేడం, మీరు ఒక రకంగా చాలా స్పెషల్, చాలా చాలా స్పెషల్.
అంటే మామూలు మనుషులు ఏవైతే ఇష్టపడతారో అవి మీకు ఎలాంటి సంబంధం లేనట్టే మాట్లాడతారు కదా లేదు లేదు నేను కూడా మీలాగా నార్మలే లేదు మేడం మీరు ఏదో వేరే లోకం నుంచి వచ్చినట్టుగా ఉంటారు అంటే మీరు ఇక్కడ ఏదో పని ఉండి దాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడానికి వచ్చినట్టే ఉంటారు మీరు చాలా స్పెషల్ మేడం అయ్యో అటువంటిదేమీ లేదు ఊరికే కామెడీ చేయకండి మేడం మేడం మీరు ఎక్కువగా బయట తిరగకూడదు ఎక్కువగా రెస్టారెంట్లోనే ఉండాలి ఆవిడ ఎక్కువగా బయట తిరిగితే మీరు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి మేడం ఓకేనా లేదు నేను బయట ఎక్కువగా తిరగను సరేనా సరే నేను మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను చూసేశాను సో ఇంక నేను వెళ్తాను మరి సరే మేడం బాయ్ టేక్ కేర్ నిలి నీకు త్రిశూల్ గురించి ఏమనిపిస్తుంది ఏమనిపించాలి నాకెందుకు తనే నా ఆదిశేషుడు అనిపిస్తుంది ఇప్పుడు కూడా చూసావా మీరు వేరే లోకం నుంచి వచ్చారు మీరు చాలా స్పెషల్ అని అంటున్నాడు విన్నావా ఇలా చూడు శివాని నీకు త్రిశూల్ మీద ఎక్కడో ఒక మూల ప్రేమ ఉందని నాకు తెలుసు కానీ మనం విక్రమ్ని కూడా ఒకసారి టెస్ట్ చేయడం మంచిది కదా గుడ్లు నీలిరంగులోకి మారాయి కాదని అనడం లేదు కానీ మనం ఒకసారి విక్రమ్ని కూడా టెస్ట్ చేయడం మంచిది కదా అవును నీలి నువ్వు చెప్పింది కూడా నిజమే మనం ఇంకా ఆలస్యం చేయకూడదు త్రివిక్రమ్ రక్తం తీసుకొచ్చి పరీక్ష చేయాల్సిందే అరే అది త్రిశూల్ ఫోన్ నా ఫోనే సారీ మేడం పడిపోయింది చిన్నబాబు గారు ఫోన్ చేస్తున్నారు చెప్పండి చిన్నబాబు రే ఎక్కడున్నావురా ఇక్కడే బయటకు వచ్చాను చిన్నబాబు ఇంట్లో పార్టీకి వెళ్ళనివ్వట్లేదురా చంద్రగ్రహణం కాబట్టి ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదని అంటున్నారు నువ్వు పంచే త్రిశూల్ నువ్వే ఇంటికి వచ్చేసే ఇక్కడే పార్టీ చేసుకుందాం అలాగే తప్పకుండా వచ్చేస్తాను చిన్నబాబు మీరు ఇంట్లోనే ఉండండి గ్రహణం అని చెప్పిన తర్వాత ఎందుకులే బయటికి వెళ్ళడం నేను వచ్చేస్తాను మా ఇంటికి వెళ్ళినా బయటికి పంపించరు నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను నేను అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసేస్తాను చిన్నబాబు ఓకేనా ఓకే త్రిశూల్ త్వరగా వచ్చేసి ఇంకొకసారి బాయ్ ఇవాళ చిన్నబాబు గారి ఇంట్లో పార్టీ ఉంది అక్కడ అన్నీ నేనే చూసుకోవాలి నేను చాలా బిజీ మేడం బాయ్ మేడం బాయ్ అంటే త్రివిక్రమ్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు అని తెలిసిపోయింది అయితే మనం ఏం చేయాలి శివాని లేదు నీలి ఇంకా మనం టైం వేస్ట్ చేయకూడదు నేను ఏదో ఒక విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన రక్తం తీసుకొచ్చి తీరాల్సిందే సరే జాగ్రత్త నేను ఇతని రూపంలో వెళ్ళడమే మంచిది అప్పుడే ఎవరికీ నా మీద అనుమానం రాదు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అది బావగారు ఫోన్లో సిగ్నల్ లేదు నా భార్యకి ఫోన్ చేయాలి అందుకే బయటికి వెళ్తున్నాను భార్యకి ఫోన్ చేసే టైమా ఇది వెళ్ళి పడుకో సరే ఇదేంటి త్రివిక్రమ్ ఇక్కడ లేడే ఎక్కడికి వెళ్ళాడు అతను
మాయా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం నీకు నిద్ర రావట్లేదా? సరేరా ఇక్కడ పడుకో. పర్వాలేదులే నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. అయ్యయ్యో ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? రా ప్రశాంతంగా పడుకొని మాట్లాడుకుందాం. కూర్చో మామయ్య కూర్చో. అవును ఇంతకుముందు నేను బాగా గురక పెట్టేవాడిని కదా మామయ్య. ఈరోజు నేను నిన్ను చాలా తలుచుకున్నాను. ఏమైందో తెలుసా? నేను నా ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నాను. చెప్పేది విను మామయ్య. ఫ్రెండ్ ఇంటి నుండి వస్తూ ఉన్నానా, వచ్చేటప్పుడు ఏమైందంటే కూర్చొని ఏం మాట్లాడుకుంటాం మామయ్య, రా పడుకొని మాట్లాడుకుందాం. రా మామయ్య. ఏదో చెప్తున్నానే, ఈరోజు నేను నా ఏంటది బాగా తాగేశాం మామయ్య, గుర్తు రావట్లేదే. సరే మనం రేపు మాట్లాడుకుందాం, నువ్వు పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య? ఇక్కడే పడుకోవచ్చు కదా. పడుకో మామయ్య. ఏమండి కాఫీ? మీరు బానే ఉన్నారా? నాకేమైంది? అది కాదు, మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటే మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పు. మరేం లేదండి, మన ఇంటి చుట్టుపక్కల పాములు తిరుగుతున్నాయి, దానివల్లే మన అబ్బాయికి సమస్య అయింది. అందుకని అందుకని అందుకనేంటి చెప్పు. దానంతటికీ మీ అమ్మే కారణమని నాకు అనుమానంగా ఉందండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసారా, మీరు మళ్ళీ కోపడుతున్నారు. అదేదో చేశారని పావులన్నీ మీ అమ్మగారిని ఇబ్బంది పెట్టాయని మీరే కదా చెప్పారు. ఆవిడ చేసిన పాపం ఏదైనా మన అబ్బాయి వెంట పడుతోందేమోనని అనుమానంగా ఉందండి. ఇలా చూడు, మా అమ్మ నన్ను వదిలి వెళ్ళి 40 ఏళ్ళు గడిచాయి, దానికి దీనికి ఏంటో సంబంధం? ఇంటి చుట్టూ పాములు వస్తున్నందుకు పూజ చేయిస్తానన్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో మీకు ఆ రోజు గుర్తుందా లేదా అని తెలుసుకోవడానికి అడిగానండి, అంతే. ఏంటది ఆ రోజు గుర్తుందా అంటే ఏంటి? ఏమీ లేదులేండి, ఊరికే అడిగానంతే. మాట్లాడేది ఏదో తిన్నగా మాట్లాడు, లేకపోతే ఒంట్లో ఎముకలు విరిచిపారేస్తాను. ఎవరు నువ్వు? నిన్నే ఎవరు నువ్వు? ఏయ్ ఎవరు నువ్వు? నిన్నే ఎవరు నువ్వు? అక్క బావగారు, దొంగ దొంగ.
దొంగ. రేయ్ ఎవరా నువ్వు? ఏమైందిరా దొంగక్క? ఎక్కడ? వాడు ఎలా ఉన్నాడో చెప్పు. నిన్న కళ్ళారా చూసిన వీళ్ళకి చెప్తే వీళ్ళు నమ్మరు, నన్ను పిచ్చివాణ్ణి అంటారు. ఏం చేయాలి? ఏమైంది గోవింద్ చెప్పు. అది నేను నీళ్లు తాగడానికి వచ్చాను, అప్పుడు ఎవరో పైనుండి కిందకు వచ్చారు. దొంగ అనుకున్నాను బావుగారు, దొంగే, అందుకే నేను భయపడి అరిచాను. విక్రమ్ అసలే మత్తులో ఉన్నాడు. ఏంటండి ఇది, అసలు మన ఇంట్లోకి దొంగ రావడం ఏంటి? నువ్వు ఊరికే ఉంటావా? దొరికాడా? లేదన్న, చాలా దూరం ఫాలో అయ్యాను. మొహం దాచుకొని పారిపోయాడు ఫుల్గా. ఇట్స్ ఓకే. ఇంట్లో ఏవైనా వస్తువులు పోయాయేమో చెక్ చేయండి. నాకు తెలిసి ఏం పోయి ఉండో, అందరూ వెళ్ళి పడుకోండి. గో, చెప్పాను కదా, గో స్లీప్. అయ్యో శివాని, నువ్వేమంటున్నావు? రక్తం బాటిల్ని పడేశావా? అవును నీలే, త్రివిక్రమ్ నా వెనకే వచ్చాడు. నాకేం చేయాలో తెలియలేదు. పరిగెత్తుకొచ్చే కంగారులో నేను ఒక చోట పడిపోయాను. రక్తం బాటిల్ ఎక్కడ పడిపోయిందో తెలియలేదు. అప్పుడు వెనక్కి వెళ్ళి వెతకడం కూడా కుదరలేదు నీలే. చా, ఎంత మంచి అవకాశం చేయి జారిపోయింది శివాని. విక్రమ్ రక్తం మళ్ళీ మనకి ఎలా దొరుకుతుంది చెప్పు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం. అవును నీలే, ఎందుకో ఈ ఆటంకం వచ్చింది. మనం ఏదో ఒకటి చేసి ఆ రక్తాన్ని దక్కించుకోవాలి. అలా చేయకపోతే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. సరే, ఒక పని చేద్దాం, ఇప్పుడే వెళ్ళి వెతుకుదాం. అడవిలో పడిపోయింది అంటున్నావు కదా, అక్కడే ఉంటుంది అది. సరే, రా వెళ్దాం. ఏమంటున్నారా గారు, ఇంటికి దొంగ వచ్చాడా? అవును నందీష, ఈ దిగ్విజయ కోటకి ఎవరో కన్నం వేయాలని అనుకుంటున్నారు. అది కాదయ్య గారు, ఇంత సెక్యూరిటీ ఉంది కదా, అయినా సరే దొంగ వచ్చాడంటే అది నేను నమ్మలేకపోతున్నాను. ఈ మధ్య నమ్మలేని విషయాలే జరుగుతున్నాయి నందీష. అయ్యగారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదేమంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇంట్లో ఏ వస్తువు పోలేదు. విక్రమ్ తనని చేజ్ చేసుకుంటూ వెళ్ళాడు, కాస్తలో మిస్ అయ్యాడు. పర్వాలేదు, వదిలేయండి అయ్యగారు, ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. అవును నందీష, నేను కూడా ఈ సెక్యూరిటీ సిస్టమ్ని మార్చాలనుకుంటున్నాను. కెమెరా సిస్టమ్స్ అన్నీ అప్డేట్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది మన గురూజీ ఇచ్చిన శ్రీరక్ష. ఆయన ఒక్కరూ మనకు తోడుకుంటే చాలు, ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. నేను ఒకసారి ఆయన్ని కలిసి
ఈ విషయం ఆయనతో చెప్పి రావాలి. సరే గారు, నేను అన్నీ చెప్తాను. ఆయన ఫ్రీగా ఉన్న టైం చూసుకుని వెళ్ళి ఆయన మీట్ అయిరా. సరే. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను.